చాలండి అందరూ ఎలా చదువుతున్నారు ఇంకా మనకి చాలా తక్కువ టైం ఉంది హైకోర్టు ఎగ్జామ్స్ కి సో హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రిపేర్ అవుతున్న వారికి చాలా జాగృతగా మీరు సిలబస్ ని కంప్లీట్ చేయాలని నేను భావిస్తున్నాను సో ఈ రోజు మనం ఒక పేపర్ చూద్దాము ప్రీవియస్ పేపర్ ప్రాసెసింగ్ సర్వర్ ఈ ఎగ్జామ్ కి వచ్చిన పేపర్ ని చూద్దాము ఈ పేపర్ అనాలసిస్ ఫస్ట్ గా మనం చూసినట్లయితే ఈ పేపర్ 9వ నెల 10వ తారీఖు 2022 లో జరిగిన పేపర్ ఇది ఓకే ఇందులో జియోగ్రఫీ వచ్చేటప్పటికి మీకు 8 మార్కులు ఇచ్చారు అలాగే హిస్టరీ వచ్చి 6 మార్కులు పాలిటీ 6 మార్కులు ఎకనామీ 3 మార్కులు ఆర్ట్ అండ్ కల్చర్ 7 మార్కులు కరెంట్ అఫైర్స్ 5 మార్క్స్ జీకే 5 మార్క్స్ టోటల్ గా 40 మార్క్స్ అయితే జనరల్ స్టడీస్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మనం ఈ జనరల్ స్టడీస్ 40 బిట్స్ ను మీరు జాగృతగా అబ్జర్వ్ చేసి మీరు మీ ప్రిపరేషన్ ని జాగృతగా కొనసాగించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా మనం ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ మైదానంలోనికి ప్రవేశించేటప్పుడు నదికి పెద్ద వంపులు మెలికలు మరియు మలుపులు ఏర్పడడాన్ని ఇలా పిలుస్తారు సరైన సమాధానము ఫోర్త్ ఆప్షన్ మీండర్ వక్రత ఓకేండి నెక్స్ట్ బిట్ 14వ శతాబ్దంలో ఏ పాలకుడు పాలనలో బేగంపూరి మసీదు నిర్మించబడింది అంటే సరైన సమాధానం థర్డ్ ఆప్షన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ నెక్స్ట్ క్వశ్చన్ అక్టోబర్ 2019 నాటికి తెలంగాణ ఆరోగ్య మంత్రి ఎవరు అంటే స్టేట్ లెవెల్ అడిగిన కరెంట్ అఫైర్స్ ఈటెల రాజేందర్ ఫోర్త్ బిట్ భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సాధించిన మొదటి విజయం ఏమిటి సరైన సమాధానం 1757లో ప్లాసీ యుద్ధం బోనాల తర్వాత తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటింపబడ్డ రెండవ పండుగ ఏది అంటే సరైన సమాధానం బతుకమ్మ పండుగ సిక్స్త్ బిట్ భారతదేశపు దృశ్యమాన గుర్తింపు అయిన భారతమాత చిత్రాన్ని ఎవరు సృష్టించారు సరైన సమాధానము బంకిం చంద్ర చటోపాధ్యాయ సెవెంత్ బిట్ ఈ క్రింది ఇవ్వబడ్డ ఏ థర్మల్ పవర్ ప్లాంట్ తెలంగాణలో లేదు సింగ్రైల్ థర్డ్ ఆప్షన్ సింగ్రైలీ ఎయిత్ బిట్ చిత్రాలు మరియు ఆట బొమ్మలు వాల్ పెయింటింగ్ స్కోల్స్ పటచిత్ర మరియు కొన్ని వస్త్రాల నమూనాలను కలిగి ఉండి గొప్ప విద్యావేత్త పేరు మీద గల భారతీయ మ్యూజియం ఏది అంటే సరైన సమాధానం సెకండ్ ఆప్షన్ అశుతోష్ మ్యూజియం నైన్త్ బిట్ క్రింది వాటిలో తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క శాస్త్రీయ నృత్యాలు ఏవి అంటే సరైన సమాధానం ఫస్ట్ ఆప్షన్ తమిళనాడు భరతనాట్యం ఆంధ్రప్రదేశ్ కూచిపూడి టెన్త్ బిట్ ఎదురు అడవుల్లో నివసించే ఈశాన్య తెగల వారి సామాన్య నైపుణ్యం ఏమిటి అంటే చేనేత రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార 2018ను ఎవరు గెలుచుకున్నారు అంటే సరైన సమాధానం రాష్ట్రీయ ఇస్పట్ నిగమ్ లిమిటెడ్ ఫస్ట్ ఆప్షన్ ఆర్టికల్ 35A భారత యూనియన్ యొక్క ఏ రాష్ట్ర శాసనసభకు సంబంధించింది అంటే సరైన సమాధానం జమ్మూ అండ్ కాశ్మీర్ 2019లో భారతీయ పురావస్తు శాస్త్రవేత్తలు తెలంగాణలోని సూర్యాపేటలోని ఫణిగిరి వద్ద ఒక బౌద్ధ ప్రదేశం నుండి అరుదైన మనిషి పరిమాణపు సున్నపు శిల్పాన్ని వెలికితీశారు
ఆ శిల్పం ఏ రాజవంశానికి చెందింది అంటే ఇక్షాకులు సరైన సమాధానం ఇక్షాకుల రాజవంశం 14వ బిట్ అక్టోబర్ 2019 నాటికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరు సరైన సమాధానము పీయూష్ గోయల్ 2001 లో సాహిత్యానికి గాను నోబెల్ బహుమతి గెలుచుకున్న భారతీయుడు ఎవరు సరైన సమాధానం సర్ విద్యాధర్ సురాజ్ ప్రసాద్ నైపాల్ పదహారో బిట్ అరబిక్ మరియు పర్షియన్ భాషల యొక్క ఏ శైలి కర్సివ్ కలిపిరాతగా ఉండి చదవడానికి సులభంగా ఉంటుంది అంటే నాస్తాలిక్ ఫస్ట్ ఆప్షన్ నాస్తాలిక్ 1997లో ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తకానికి బుకర్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు అంటే అరుంధతి రాయ్ ఈశాన్య భారతదేశంలో షిఫ్టింగ్ సాగును ఏమని పిలుస్తారు జూమింగ్ అని పిలుస్తారు తమిళనాడులో ఇంటి ప్రవేశ ద్వారం వద్ద తెల్లబియ్యం పొడితో చేసిన ఫ్లోర్ పెయింటింగ్ను ఎలా పిలుస్తారు సరైన సమాధానం కోళం సరైన సమాధానం కోళం ఓకే 20th బిట్ భారతదేశంలో చాలా ప్రాంతాలలో ఏ రకమైన అడవులు కనిపిస్తాయి సరైన సమాధానం ఉష్ణమండల ఆకులు రాచే అడవులు ట్వంటీయత్ బిట్ టైగా ఒక రకమైన సంకారపు అడవి సెకండ్ ఆప్షన్ ఓకే 22 భారత రాజ్యాంగంలో ఏ భాగాన్ని రాజ్యాంగం యొక్క అంతరాత్మ అని పిలుస్తారు పీఠిక భారతదేశంలో తోటల సాగు ప్లాంటేషన్ అగ్రికల్చర్ను ఎవరు మొదలుపెట్టారు మొఘలలు పతనం అంచున ఉన్న పేరాణి తాండవం అనే నృత్య రూపకానికి ఎవరు పునర్జీవనాన్ని తీసుకొచ్చారు అంటే డాక్టర్ నటరాజ రామకృష్ణ 25వ బిట్టు ఏ విధమైన నృత్య రూపంలో నృత్యకారుని శరీరంలో వివిధ భాగాలకు ముంజీరాలు కట్టుబడి ఉంటాయి సరైన సమాధానము తెరటాలి సరైన సమాధానము తెరటాలి సెకండ్ ఆప్షన్ ఓకే 26th బిట్ రాష్ట్రం తమ ప్రాథమిక హక్కుల్లో దేనినైనా ఉల్లంఘించినట్టు పౌరులు విశ్వసిస్తే కోర్టును ఆశ్రయించడానికి ఈ క్రింది హక్కుల్లో ఏది అవకాశం కల్పిస్తుంది రాజ్యాంగ నివారణ హక్కు రాజ్యాంగ నివారణ హక్కు రుణ ఒప్పందంలో రుణాన్ని తిరిగి చెల్లించే వరకు రుణగ్రహీత తను కలిగి ఉన్న ఆస్తిని రుణదాత వద్ద గ్యారంటీ పూచికత్తుగా ఉంచడాన్ని ఏమంటారు హామీ లేదా జామీను అంటారు ఢిల్లీ సుల్తానులచే స్థాపించబడిన ఢిల్లీ ఏ శతాబ్దంలో రాజధానిగా మార్చబడింది 13వ శతాబ్దం తీర ప్రాంతాలు మరియు పొడి ప్రాంతాలలో నేల ఉపరితల పొరను కాపాడడానికి గాలి కదలికలను తనిఖీ చేయడానికి చెట్లు
చెట్లను వరుసలో నాటే పద్ధతిని ఇలా అంటారు షెల్టర్ బెల్టలు అంటారు సారీ షెల్టర్ బెల్టలు అంటారు భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ భారతదేశంలో అరెస్ట్ కాబడిన వ్యక్తికి సంబంధించిన ప్రాథమిక హక్కులను హామీ కల్పిస్తుంది ఆర్టికల్ 22 సమాచార సాంకేతికత ఆరోగ్యం ఆదిత్యం మరియు జ్ఞానం ఏ పరిశ్రమల కోవలోకి వస్తాయి సరైన సమాధానం సన్రైజ్ పరిశ్రమలు క్రింది వాటిలో రాష్ట్ర మరియు కేంద్ర శాసనసభలో అనగారిన తరగతులు ఇప్పుడు షెడ్యూల్ కులాలుగా పిలువబడుతున్నారు కు రిజర్వు సీట్లు కేటాయ సీట్లు ఇచ్చినది ఏది 1932 నాటి పోనా ఒప్పందం 33 బిట్ భూ ఉపరితలానికి సమీపంలో ఉన్న ఖనిజాలను త్రవ్వడానికి ఏ ప్రక్రియ ఉపయోగించబడుతుంది సరైన సమాధానం క్వారయింగ్ కోవలన్ మరియు మాధవి కుమార్తె అయిన డాష్ గురించి శాస్త్రీయ తమిళ కవితను స్వరపరిచారు మణిమేకలై శీతలై సత్తానార్ ఫోర్త్ ఆప్షన్ జాతి మతం లేదా జాతీయ ఆధారంగా వివక్షత అనేది ఏ పౌర హక్కుల చట్టం ప్రకారం నిషేధించబడింది 1964 తెలంగాణ రాష్ట్ర సమితి ఏ రాష్ట్రంలోకి ఉనికిలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి ఏ సంవత్సరంలో ఉనికిలోకి వచ్చింది సరైన సమాధానం 2001 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎన్ని జనవాసాలు లేని గ్రామాలు ఉన్నాయి ఫస్ట్ ఆప్షన్ 98 34 9834 ఒకే స్వప్నం ఒకే గుర్తింపు ఒకే సమాజం అనేది ఏ సంస్థక నినాదం ఏసియన్ 39th బిట్ 1960లో భారతదేశంలో ప్రారంభించిన హరిత విప్లవ కార్యక్రమంలో వివిధ అంశాలు ఏమిటి ఫోర్త్ ఆప్షన్ అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు నీటిపారుదల ఎరువులు మరియు క్రిమ సంహారాలకాలు ఇంకా లాస్ట్ బీట్ క్రింది వారిలో తాలిబాన్ మరియు వారి ప్రబోధాలకు వ్యతిరేకంగా అతను లేదా ఆమె గలాన్ని విప్పి ధైర్యానికి ప్రతిగా నిలిచిన వారెవరు మలాలా యూసఫ్ జాయ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ ఇసాంత్ అకాడమీ మరి ఇంకా చాలా వీడియోస్ మీకు